ईटी20 डीटेल्स चूद्दाम। महाशिवरात्रि సందర్భంగా కల్కి మూవీ నుంచి మేకర్స్ ఓ అప్డేట్ ఇవ్వనున్నారు। ఈ సినిమాలో హీరో నేమ్ పైన అప్డేట్ ఇస్తారు। ఈ సాయంత్రం 5 గంటలకు ఈ అప్డేట్ ఇస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు। దీంతో ఈ అప్డేట్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు। తన అభిమానులకు బాలకృష్ణ ఇవాళ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు। ఈ రోజు సాయంత్రం 5:32 బాలయ్య వైలెన్స్ చూడబోతున్నారని మేకర్స్ ప్రకటించారు। హీరో బాలయ్య డైరెక్టర్ బాబీ కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతోంది। ఈ సినిమాలో బాబీ డియోల్ ఊర్వశి రౌతోలా నటిస్తున్నారు। గేమ్ చేంజర్ మూవీ పైన ప్రొడ్యూసర్ దిల్రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు। రామ్ చరణ్ బర్త్డే మార్చి 27న ఈ సినిమా పైన అప్డేట్ ఇస్తానని అన్నారు। దీంతో ఫ్యాన్స్ ఏం అప్డేట్ ఇస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు। ఓదిలా 2 మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు। ఈ పోస్టర్ లో తమన్నా నాగ సాధువుల వేషం ధరించి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది। ఓదిలా రైల్వే స్టేషన్ కి సీక్వెల్ గా ఓదిలా 2 మూవీ తెరకెక్కుతోంది। ఓదిలా రైల్వే స్టేషన్ మూవీలో హెబ్బా పటేల్ నటించగా ఓదిలా 2 లో తమన్నా భాటియా నటించారు। డైరెక్టర్ అశోక్ తేజ ఈ సినిమాని తెరకెక్కించారు। కల్కి మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది। ప్రభాస్ దిశా పటాని మీద ఓ పాట షూట్ చేస్తున్నారని సమాచారం। ప్రస్తుతం ఈ సినిమాలోని ప్రభాస్ ఫోటో ఒకటి విడుదల చేశారు। ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది। విక్రమార్కుడు సీక్వెల్ పైన నిర్మాత రాధామోహన్ అప్డేట్ ఇచ్చారు। ఈ సినిమా కథ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు। ఇప్పటికే విక్రమార్కుడు 2 టైటిల్ ను రిజిస్టర్ చేశామని తెలిపారు। ఈ సినిమా సీక్వెల్ పైన రవితేజ ఆసక్తిగా లేరని చెప్పారు। ప్రస్తుతం రవితేజతో చర్చలు జరుగుతున్నాయని అన్నారు। కాలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఆరోగ్యంపైన రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి। ఈ రూమర్లకు చెక్ పెడుతూ రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసమే హాస్పిటల్ కు వెళ్ళినట్లు హీరో అజిత్ తెలిపారు। అభిమానులు తన ఆరోగ్యంపైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని